Bihar ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. అయితే చివరి దశ పోలింగ్ లో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. ఆ ఘటనల ద్వారా ఓటుకున్న పవర్ ఎలాంటిదో, ఓటు హక్కును వినియోగించుకోవటం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. ఇక సాయంత్రం 5 గంటల సమయానికి 54.17% పోలింగ్ నమోదుతో బీహార్ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. ప్రజాస్వామ్య విలువలు, బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఈ రోజు బీహార్ పోలింగ్ లో కనిపించాయి. బీహార్ లో జరిగిన చివరి దశ ఎన్నికల్లో అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కుల మత భేదమంటూ లేకుండా వచ్చి ఓటు వేశారు. ఎంతో మంది వికలాంగులు, వృద్ధులు సైతం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అన్నిటికంటే ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక యువకుడు తన తల్లికి చివరి కర్మలు చేసి వచ్చి ఓటు వేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. అభివృద్ధికి ఓటు వేయటానికే వచ్చానని, సమర్థవంతమైన నాయకుడిని గెలిపించటానికి ఓటు వేయటం కోసం వచ్చానని ఆ యువకుడు చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క ఓటైనా దానికి ఎంతో విలువ ఉంటుందని, సమర్థవంతమైన నాయకుడు వస్తే మంచి రోడ్లు, ఫ్లైఓవర్లు, అలాగే రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారని, అందుకే తన ఓటు హక్కును వినియోగించుకోవటానికి వచ్చానని ఆ యువకుడు తెలిపాడు. మతదాన్ కర్ లియా ఆప్నే? జీ మైనె కర్ లియా. అచ్చా యే బతాయే కి కబ్ ఆప్కి? మేరీ మదర్ లాస్ట్ 2 నవంబర్ కో ఎక్స్పైర్డ్ హుయీ, తో బై లక్ బై చాన్స్ మే సహర్సా మే అవైలబుల్ థా, తో మైనె సోచా కి జబ్ మేరా యహాన్ వోటర్ ఐడీ సబ్ కుచ్ యాక్టివ్ హై तो मैं अपने वोट का प्रयोग करूं, एक सही नेता को चुनूं, और वही मैंने अपना काम किया. क्या इस बार क्या मुद्दे हैं? मुद्दे आप देख ही रहे हैं, अगर आप सहरसा की बात करें तो सहरसा का मुद्दा आपको पता ही है, जो सारे फ्लाईओवर्स हैं, रोड्स हैं, सड़कें हैं, विकास नहीं हो पा रही हैं. जिसने भी पहले हमारे जो विधायक थे, मुझे लगता है कि कुछ काम नहीं किया. इस वजह से इस बार हम लोग पूरा यूथ जो है एक नए नए नेता को चुनने की కోసిస్ కర్ రహే, ఉసి మే మనే అప్నా ఏక్ యోగ్దాన్ దియా, జో కి ఏక్ ఏక్ వోట్ యహాన్ కీమతీ హై. కాగా బీహార్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత, ఈ నెల 3వ తేదీన 2వ విడత, ఈ రోజు 3వ విడత జరిగాయి. ఇక ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఇక రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా, అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి.